ఈరోజు మనం లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందామండి. నేను గత కొంతకాలంగా క్యాన్సర్ కారకాలు నివారణ చికిత్స గురించి పరిశోధన అభివృద్ధి కొనసాగిస్తూ ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. క్యాన్సర్ వ్యాధులన్నిటిలోకెల్లా ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్న వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా చనిపోయే వారే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజున మిగిలిన అన్ని క్యాన్సర్ల కారణంగా ఎంత మంది చనిపోతున్నారో ఒక్క ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగానే అంతకంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ పురుషుల్లో అధికంగా వస్తుంటుంది. మహిళల్లో మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ రోజున దీనిలో ఉన్న ప్రధాన డ్రాబ్యాక్ ఏమిటనేది చూద్దాం. ఎర్లీ స్టేజెస్ లో దీనిని గుర్తించడం చాలా కష్టమైన పని, అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటుంటాం మనం. ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిన వారిలో అత్యధిక శాతం మంది చివరి దశలో వ్యాధిని గుర్తించడం వల్ల చనిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు ఈరోజు. అలాగని ఊపిరితిత్తుల క్యాన్సర్కు చికిత్స లేదనుకోవడం పొరపాటే. తొలి దశలోనే దీన్ని గుర్తిస్తే నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఊపిరితిత్తుల క్యాన్సర్కు మంచి వైద్యం ఉంది. ఈ రోజున మేము గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్కు మా సంస్థ ద్వారా చికిత్స అందిస్తున్నాం. పునర్జన ఆయుర్వేద గర్వంగా చెప్తుంది, ఈ రోజున వ్యాధి ఏ దశలో ఉన్నా మూలాల నుండి చికిత్స చేస్తూ ఎంతో మందికి ఉపశమనాన్ని కలిగించింది. ఈ రోజున ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అవగాహన ఉంటే వ్యాధి నుండి విముక్తి పొందడం అనేది చాలా సులువు అవుతుంది. కాబట్టి కారణాలు, అసలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఊపిరితిత్తులు క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ కేసుల్లో సగం ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధించినవి ఉన్నాయి. ఈ రోజున ఇంత ఉధృతంగా ఉంది అంటే దానికి కనిపిస్తున్న కారణం ఒక్కటే, కాలుష్యం. అవునండి, మనం పిలుస్తున్న శ్వాస ద్వారా ఈ కాలుష్యం మన ఊపిరితిత్తులకు చేరి వాటిని పాడు చేస్తున్నాయి. ఈ కాలుష్యం కారణంగా ఏటా 20 లక్షల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకి అందులో 85% మంది అంటే 17 లక్షల మంది చనిపోతున్నారు. ఇది ఖచ్చితంగా ఆందోళన చెందించే విషయమే. నేను స్పష్టంగా చెప్పగలను, ఇవన్నీ కూడా మానవ తప్పిదాలే అని. ఈ కాలుష్యానికి కారణం కూడా మనుషులే. ఎక్కడ పడితే అక్కడ పరిశ్రమలు నెలకొల్పుతున్నారు, వాటి నుంచి వెలువడే కాలుష్యం గాలిలోను నీటిలోను భూమిలోను కలిసిపోతున్నాయి. ఆస్బెస్టాస్, టొబాకో, అల్యూమినియం పరిశ్రమల నుండి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు, పెట్రోలియం, డీజిల్, బొగ్గు కాల్చేటటువంటి కాలుష్యం వలన, రబ్బరు, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల నుంచి వెలువడేటటువంటి విషవాయువులు, ఇవన్నీ స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తున్నాయి. ఈ రోజున ఈ గాలిని పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల్లో ఏ ఒక్క కణంలో జన్యు మార్పు చోటు చేసుకున్నా ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పట్టణాల్లో ఉండే వారిలోనే ఈ వ్యాధిని ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. వారెప్పుడు కాలుష్యానికి దగ్గరగా ఉంటారు. కాబట్టి పొగ త్రాగడం, కైని గుట్కాలు నమలడం వలన కూడా ఊపిరితిత్తులకు గొంతుకి కూడా క్యాన్సర్ వస్తుంటుంది. ఒక అధ్యయనం ప్రకారం పురుషులలోనే 90% మందికి పొగాకు వలనే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి ఈనాటి సర్వేలు తెలుపుతున్నాయి. సిగరెట్ తాగేటప్పుడు ఒక్కసారి పొగ లోపలికి లాగితే 500కు పైగా టొబాకో ఇంగ్రీడియంట్స్ ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళిపోతుంటాయి. వీటిలో 70కి పైగా క్యాన్సర్ కారకాలు లేదా కార్సినోజెన్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను అత్యంత వేగంగా వృద్ధి చేస్తాయి. తద్వారా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాల నుండి వచ్చే కాలుష్యం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీస్తుంది. ఈ రోజుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే. దీనికి డెత్ రేట్ ఎక్కువ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 100 మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే అందులో 85% మంది చనిపోతున్నారు అని. ఊపిరితిత్తుల క్యాన్సర్ ను తొందరగా గుర్తిస్తే మంచిది. మరి గుర్తించడం ఎలా? ఊపిరితిత్తుల క్యాన్సర్ లో ప్రధానంగా దగ్గు ఎక్కువగా వస్తుంటుంది. అది పొడి దగ్గు లేదా కళ్ళెతోటి కఫంతోటో కూడినటువంటి దగ్గు కావచ్చు. ఒక్కోసారి కళ్ళెతో రక్తం కూడా పడుతూ ఉంటుంది. ఇలా తరచు దగ్గు వస్తూ 20-30 రోజులైనా తగ్గకపోతే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ముడిపడి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానించాల్సిన అవసరం ఉంది. కొంతమందికి ఛాతీలో నొప్పిగా ఉంటుంది, కొంచెం దూరం నడిచినా ఆయాసం వస్తుంటుంది, గొంతు మారిపోవడం, ఆకలి చచ్చిపోవడం, దాంతో బరువు తగ్గడం, ఎముకలో నొప్పులు పడడం, ఒక్కోసారి ఎముకలు ప్యాచర్ అయినప్పుడు ఈ వ్యాధి బయటపడుతుంది. సర్జరీ చేసే సమయంలో టిష్యూ పరీక్ష చేస్తే అప్పటికే ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ వచ్చి ఉంటుంది. అదే ఎముకల వరకు వ్యాపిస్తుంది. ఎముకలు బలహీనపడి ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొంతమందికి జ్వరం వస్తుంది, 3-4 వారాలైనా తగ్గదు. యాంటీబయాటిక్స్ వాడినా జ్వరం తగ్గకపోతే వెంటనే అనుమానించాల్సిన అవసరం ఉంది. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి,
వైద్య పరీక్షల ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నిర్ధారించవచ్చు. మొదటగా సిటీ స్కాన్ చేయించాలి. దీని ద్వారా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణాలు ఉంటే గుర్తించవచ్చు. అది క్యాన్సర్ కణాలైనా గుర్తించిన తర్వాత అక్కడి నుండి టిష్యూలు సేకరించి బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంది. బయాప్సీ చేస్తేనే శరీరంలో గుర్తించినటువంటి ట్యూమర్ అంటే గడ్డ ఏదైతే ఉందో అది క్యాన్సర్కు సంబంధించినదో కాదో నిర్ధారణ అవుతుంది. అప్పుడు చివరగా ఈ వ్యాధి ఏ మెరకు వ్యాపించినది అనేది తెలుసుకోవడం కోసం మరో పరీక్ష చేయాల్సి ఉంటుంది. అదే పెట్ సిటీ స్కాన్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. పెట్ సిటీ స్కాన్, దీని ద్వారా క్యాన్సర్ కణాల యొక్క మెటబాలిక్ అంటే వ్యాప్తి చెందే విధానం స్వభావం అన్నమాట ఏ స్థాయిలో ఉందో కూడా ఏ విధంగా విస్తరిస్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఈ పరీక్ష ద్వారా ఇది ఏ రకమైన క్యాన్సర్ అనేది కూడా మనం నిర్ధారించుకోవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్లలో కొన్ని రకాలు ఉంటాయి. స్కామస్ సెల్ కార్సినోమా, అడినో కార్సినోమా, స్మాల్ సెల్ కార్సినోమా, లార్జ్ సెల్ కార్సినోమా అని కొన్ని రకాలు ఉంటాయి. అదేంటో గుర్తిస్తే చికిత్స చేయడం చాలా సులువు అవుతుంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో ఈ గడ్డలు ఏర్పడే ప్రాంతాన్ని గుర్తించి వైద్యం చేయడం జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో ఎక్కడెక్కడ ఈ గడ్డలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తులపై ఫ్లూరా అనే పలచటి పొర ఉంటుంది. ఈ పొర మీద ఒక్కోసారి క్యాన్సర్ గడ్డలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఊపిరితిత్తులు మొదలు బ్రాంకై దగ్గర క్యాన్సర్ కణాలు ఏర్పడుతూ ఉంటాయి. బ్రాంకై దగ్గర గడ్డలు వస్తే ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. దాని వలన మహో మెడ భాగాలు ఉబ్బుతూ ఉంటాయి. ఊపిరితిత్తుల లోపల ఎడమ ప్రక్కన రెండు, కుడి ప్రక్కన మూడు లోబ్స్ ఉంటాయి. వీటిలో కూడా గడ్డలు ఏర్పడుతుంటాయి. మరి ఊపిరితిత్తుల క్యాన్సర్లకు అందుబాటులో ఉన్న చికిత్స విధానాలు ఏంటి? యథాతథంగానే క్యాన్సర్ అనగానే వెంటనే తగ్గిపోవాలి అనుకుంటుంటారు. నేరుగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలని డిసైడ్ అవుతూ అల్లోపతి డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు సర్జరీ చేయాల్సిందే అంటుంటారు. కానీ మొదటి స్టేజ్ లోనో రెండో స్టేజ్ లోనో ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తేనే సర్జరీ అయినా సాధ్యమవుతుంది అని వాళ్ళు చెప్తుంటారు. కానీ సర్జరీ చేయకుండానే ఆయుర్వేదంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కి బ్రహ్మాండమైన చికిత్సలు ఉన్నాయి. ఈ రోజున రసాయన ఆయుర్వేదంలో ఊపిరితిత్తుల క్యాన్సర్లకు అద్భుతమైన చికిత్సా విధానాలు ఉన్నాయి. ఈ రోజున పునర్జన ఆయుర్వేద ఎటువంటి సర్జరీ లేకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు చక్కటి పరిష్కారాలను చూపిస్తుంది. ఆయుర్వేదంలో వ్యాధి మూలాలను గుర్తించి అక్కడ నుండి చికిత్స ప్రారంభించడం జరుగుతుంది. అద్భుత శక్తి కలిగినటువంటి రసభస్మాలతోటి తయారు చేసిన రసౌషధాలను ఎలాంటి మొండి వ్యాధులనైనా నయం చేసే శక్తి ఉంది. ఈ రోజున క్యాన్సర్ వ్యాధి చికిత్సకు అశ్వగంధ, శతావరి, శిలాజేతు, తిప్పతీగ, దిరిసెన, పునర్నవ, నేల ఉసిరి ఇలా ఆయుర్వేదంలో 200కు పైగా మూలికలు మనకి ఈ రోజున అందుబాటులో ఉన్నాయి. నిజం చెప్పాలంటే క్యాన్సర్ల నివారణకు ఆయుర్వేదాన్ని మించిన చికిత్స లేదు. ఎంతో మంది నమ్మకంతో వాడుతున్నారు. ఈ రోజున ధైర్యంగా ఈ మహమ్మారిపై పోరాడదాం. గతంలో పునర్జన ఆయుర్వేద ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్లకు వైద్యం చేయించుకున్న వారిని సంప్రదించి నమ్మకం కుదిరితేనే ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయించండి. క్యాన్సర్ల చికిత్సలో ఆయుర్వేదం అత్యుత్తమమైన మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆయుర్వేదమే మహాభాగ్యం. ధన్యవాదాలు.